హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అరగంట తర్వాత కాఫీ తెచ్చి ఇచ్చింది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది. నా ఎదురుగా సోఫాలో కూర్చుంటూ, ఏమిటి చెప్పు అన్నాను కాఫీ తాగుతూ. కాఫీ రుచి నాలికకు తగలగానే ఒక్క నిమిషం ఆగి తర్వాత గుటకమింగాను. అత్తయ్య సంగతి నాకు తెలుసు. కళ్ళు మూసుకుని కలపమన్నా కాఫీ అద్భుతమైన రుచితో కలుపుతుంది. ఇది ఆ రుచి దగ్గర ఛాయలు కూడా లేదు. ఒట్టి నీళ్లుగా ఉంది. నేను నవ్వుకున్నాను. ఆవిడ తన అయిష్టం తెలియజేయడానికి ఇంత తాపత్రయపడాల్సిన పనేం లేదే. నేనేమీ అంత గ్రహింపు జ్ఞానం లేని మొద్దునిగానుగా నేను చిరునవ్వుతో కాఫీ ఇష్టంగానే తాగసాగాను. ఎంతైనా అత్తయ్య కదా. మీ అమ్మ బామ్మ అదృష్టవంతులు, త్వరగా వెళ్ళిపోయారు అంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకో అర్థం కాలేదు. అదేమిటత్తయ్య, బ్రతికి ఉన్నవాళ్ళు దురదృష్టవంతులవుతారా అన్నాను. అంతే మరి, అయినా అందరూ దురదృష్టవంతులు ఎందుకవుతారులే? ఏదో నాలాంటి కర్మగాలిన వాళ్ళు తప్ప. నేను కాఫీ తాగుతూ నా ఒడిలో పుస్తకం తిరగవేయసాగాను. అత్తయ్యని ఏ విషయంలోనూ అర్థం చేసుకోవాలే తప్ప ఏమాత్రం తప్పు పట్టకూడదు అని నాకు నేనే దృఢనిశ్చయానికొచ్చాను. అందుకే ఆవిడ తిరస్కారంగా ఇచ్చిన ఆ కాఫీని ఆవిడ ప్రేమగా ఇచ్చినట్టే భావించి తాగుతున్నాను. అత్తయ్య మీద గౌరవం లేకపోయినట్టయితే ఈ పాటికి దాన్ని తీసుకెళ్లి అవతలకు పారబోసి ఉండేదాన్ని. నా కష్టాలు తీరే రోజులే కనిపించడం లేదు నాకు అంది. అదేమిటత్తయ్య, నిజంగా కష్టాలున్నప్పుడు నువ్వు ఆనందంగా బ్రతికావు, ఇప్పుడు సుఖంగా ఉన్నప్పుడు కష్టాలు అంటావేమిటి? నా మొహం ఇల్లు వాకిలి ఏర్పడి హాయిగా ఉన్నమాట నిజమే, కానీ మా వాడు నన్ను ఆ సుఖం అనుభవించనిస్తేగా. ఏం చేస్తున్నాడంటావు? ఇదిగో సుకుమారి, మరీ తెలియనట్టు అడగవద్దు, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని మంచి పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కనీసం చూడడానికైనా ఒప్పుకోవడం లేదు. నేనిప్పుడు చేసుకోను అని ఒకటే మాట, ఆ జడ్జి గారమ్మాయి సువర్చల బంగారు బొమ్మలా ఉంది. ఇంజనీర్ కోదండపాని గారి చెల్లెలు లక్ష్మి ఉందే, చదువుల సరస్వతి అనుకో, కలెక్టర్ కాబోతుంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలో చెప్పు. నన్ను అడుగుతామేమత్తయ్య, నీ కొడుకును అడిగితే తెలుస్తుంది. అయ్యో రామా, నన్ను అసలు నోరు ఎత్తనిస్తాడా ఏమిటి? మాట మొదలు పెడతానో లేదో, ఇదిగో నాకు పనుంది, నన్ను విసిగించుకుంటూ నోరు మూయిస్తాడు. ఇంత ఉండి కూడా నేనే సుఖం అనుభవించలేకపోతున్నాను. అప్పుడేమో డబ్బు లేక గతి లేని దానిలో అలా బాధలు పడ్డాను. ఇప్పుడేమో ఇలా చాకరీ చేసి నా రెక్కలు మొక్కలైనాయి. నాకు మాత్రం విశ్రాంతిగా ఉండాలనిపించదా ఏమిటి? నన్నేం చేయమంటావు చెప్పు. ఇక నా ఓర్పు నశిస్తుంది, సూటిగా అడిగేశాను. శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదుగా, నువ్వు చెప్తే వింటాడు, నువ్వు చెప్పు. సరే, అదేగా నీకు కావాల్సింది. 24 గంటలలోగా పెళ్లి చేసుకోకపోతే నీ మొహం చూడరని చెప్తాను, సరేనా? అదిగో అదిగో అదే వద్దంది. చూసావా, నీ కోపం వచ్చేస్తుంది. నాకు తెలుసు, బాగా తెలుసు. నేను అనుకుంటూనే ఉన్నాను. ఇదిగో చూడు, మనం ఎవ్వరూ అనుకోలేదు ఇలా అవుతుందని. నువ్వు వాడు భార్యాభర్తం అవుతారని అనుకున్నాం, కానీ మీ ఇద్దరి రాతలు వేరుగా ఉన్నాయి. అసలు నీకు రాత వేరుగా ఉంది కాబట్టి మీ మా అమ్మకి ఆ బుద్ధి పుట్టిందేమో. నేను గుట్క వేసి అవమానం మింగాను. అనని ఎన్నెన్ని అనదలుచుకుందో అనని ఆవిడ మనసు చల్లబడుతుంది పాపం అనుకున్నా. నీ జీవితం ఇలా తెల్లవారిన దానికి మా బాధ్యత ఏమి లేదుగా, అది వాడి తప్పు కాదుగా అంది. నేనా ఆ మాట ఎప్పుడూ అనలేదే, నా గొంతు ఎందువలనో నేను అనుకున్నంత ధీమాగా రాలేదు. ఏమైంది నాకు? మనసు మళ్ళా పాతాళం వైపు పరుగు పెడుతుంది. నువ్వు అనవ తల్లి, నాకు తెలుసు నువ్వు నోటితో ఏ మాట అనవ. అయినా సరే వాడు ఎప్పుడు అన్నీ నీకు నచ్చినవే చేస్తూ ఉంటాడు, ఇది నీ వరస. నిన్నేం చేయమంటావో చెప్పు. వాడికి నువ్వే లక్షణమైన పిల్లను చూసి పెళ్లి చేసుకోమని చెప్పు. చేసుకోనంటే మొహం చూడనని అను. అలాగే, అదేగా నీకు కావలసింది, అలాగే అంటాను. అవును, అసలు నేను విన్న ఈ మాట నిజమేనా? హఠాత్తుగా అడిగింది. ఏమిటి? అనసూయమ్మ గారు విలులో సునీతని చేసుకోమని రాసిందని. నిజమే రాశారు, సునీతని చేసుకుంటే నీ కొడుక్కి బోలెడంత ఆస్తి వస్తుంది. మరి ఇన్నాళ్ళు ఈ మాట నాకు చెప్పలేదేమి నువ్వు? మీ అబ్బాయి చెప్పాడనుకున్నా. వాడు నా ఇలాంటివి చెబుతాడా? అయితే ఈ మాట నిజమేనన్నమాట, అక్షరాల నిజమే. మరి వాడు వెంటనే చేసుకోవచ్చుగా. అసలు సునీత కంటే అందం ఆస్తిగల పిల్లలు ఎవరున్నారు? డిగ్రీ పూర్తి అయితే కానీ పెళ్లి మాట తల ఎత్తవద్దని రాశారు ఆవిడ. మళ్ళా అదొకట నిరాశగా అంది. అందుకే నీ కొడుకు ఇంకే పిల్లని చూడనంటున్నాడేమో. ఈ మాట వినగానే ఆవిడ ముఖంలో ఆనందం వచ్చింది. చూసావా, ఇప్పటికి బయట పెట్టావు. ఆ సంగతి నీకు తెలిసిన దానివి, మరి నాకెందుకు చెప్పలేదు? పెళ్లి ఈ లోపలే చేసుకుంటే ఏమవుతుంది అంది. అనసూయమ్మ గారి ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇద్దరికీ రాదు. ఆవిడ చెంపని చేయి పెట్టుకుంది. ఇదో గోల పట్టిందా? హతాశ్రాయాలైనట్టు చూస్తూ, చదువు పూర్తి అవడానికి ఇంకా ఎన్ని రోజులుంది? 2 ఏళ్ళు ఉంది. అయ్యో రామా, అంత గొడవ ఎందుకు పెట్టింది? ఆవిడ అంత త్వరగా పోతానని అనుకోలేదు పాపం, అనబోయి ఆగిపోయాను.
ఆవిడ గురించి ఏమాటైనా అంత గబాలను అనలేను నేను. సరే ఇంకేం చేస్తాం మరి, చూడు నేను ఈ మాటలు నీ దగ్గర ఎత్తానని వాడితో అనకు, నన్ను నసబెట్టి చంపేస్తాడు, ఇంట్లో భోజనం కూడా చేయడం అంటూ హెచ్చరించింది. ఉండు సునీత, నాకు కాబోయే కోడలనే చల్లటి మాట చెప్పావు, మంచి కాఫీ ఇస్తాను, ఇందాక పాలు సరిగ్గా ఉన్నట్టు లేవు. వద్దు మళ్ళీ వస్తాలే, నేను లేచాను. ఇంతలో ఫోన్ మోగింది, అత్తయ్య వెళ్ళి తీసింది. వెంటనే చాలా ఆనందంగా వినయంగా, భాగ్యమ్మ గారా, అయ్యయ్యో ఎంత మాట, మీరు గుర్తు లేకపోవటమా? మీరు నిన్న మీ తోట నుండి పంపిన వంకాయలు ఈరోజు కూర వండుకుని తింటేను, వంకాయలు లేతగా చాలా బాగున్నాయండి. ఏం లేదు, ఎవరో వస్తే మాట్లాడుతున్నాను. అత్తయ్య నా వైపు ఇబ్బందిగా చూసింది. నేను వచ్చేస్తుంటే అత్తయ్య గురించి హుషారుగా మాట్లాడడం వినిపించింది. వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చేశాను. అత్తయ్యకి భాగ్యమ్మ గారికి ఇంత చనువు ఎప్పుడు ఏర్పడిందబ్బా? ఆవిడ తోటలో కాసిన వంకాయలు పంపిందా? నాకు అర్థమైంది, పిల్లికి బిచ్చం పెట్టిలంటే ఏడ్చి రాగాలు పెట్టే పీనాశ మనిషి భాగ్యమ్మ గారు. తోటలో కాయలు పంపిందంటే ఏదో పెద్ద పెద్ద ఎత్తుగడే ఉందన్నమాట. ఆ రాత్రి మంచం మీద పడుకుని బ్రహ్మి ఇచ్చిన కోతి బొమ్మను ఆడిస్తూ చాలాసేపు ఆలోచించాను. బ్రహ్మి పెళ్ళి అయితే అత్తయ్య మనసు చాలా శాంతిగా ఉంటుంది. అవును పాపం, ఆవిడ ఇప్పుడు సంతోషంగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటుంది? మర్నాడు బ్రహ్మి కాగితాల మీద సంతకాలు కావాలని వచ్చాడు. నేను పెట్టి ఇస్తూ కుర్చీలో వెనక్కి ఆనుకుని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాను. అతను వెంటనే తలెత్తాడు. ఏమిటి చెప్పు. అతను కాస్త ముందుకు వంగాడు. నేను మాట్లాడబోయేదానికి అతను చాలా ఏకాగ్రతతో వినటానికి సిద్ధమైనట్లుగా ఉంది అతను ధోరణి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, ఎవరిని అడిగాడు. అతని కళ్ళు గంభీరంగానూ చిలిపిగానూ ఉన్నాయి. అతని కళ్ళల్లో అలాంటి భావం నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. సునీతని అనసూయమ్మ గారి విల్లులో రాశారుగా. అతను వెంటనే తలదించి కాగితాలు చూడసాగాడు. మాట్లాడవేమిటి? అతను మాట్లాడలేదు, నిన్నే రెట్టించాను. తనని కాదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. కాగితాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కనీసం ఎప్పటిలా వెళ్తున్నానో, మళ్ళీ కనిపిస్తానో అలాంటిదేమీ అనలేదు. అడిగిన దానికి జవాబు చెప్పాలనే మర్యాద కూడా లేదా? లేకపోతే అడగడానికి నువ్వెవరు అనా అన్నాను వెనక నుంచి. గుమ్మం వరకు వెళ్ళిన అతను గిర్రును వెనక్కి తిరిగాడు. నా పెళ్ళి ఎప్పుడు ఎవరితో చేసుకోవాలో నాకు తెలుసు, నువ్వేం ఆలోచిస్తూ శ్రమపడనవసరం లేదు అనేసి వెళ్ళిపోయాడు. దడాలను అతడు వేసిన తలుపు ఇంకా అలాగే కిర్రును శబ్దం చేస్తూ ఊగుతోంది. నాకెందుకో అతని ధోరణి నా చెంప మీద కొట్టినట్టే అనిపించింది. వరండాలో సునీత గొంతు వినిపించింది. హలో బ్రహ్మి. హలో సునీత, పేరు పెట్టి పిలుద్దామని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రావడం లేదు మాస్టారు. మిమ్మల్ని మాస్టారుని పిలుస్తుంటే నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు, ఇలా పిలుద్దామంటే నాలుక ఎదురు తిరుగుతోంది, గారాలు పోతూ చెప్పింది. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు ఎందుకు కష్టపెట్టుకుంటావు? చెప్పు, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు ఉండరాదా అన్నాడతను. ఇద్దరూ మాట్లాడుతున్న స్వరాలు క్రమంగా దూరమైనాయి. అతను సునీతతో మాట్లాడేటప్పుడు ఎంత లాలన, కానీ ఇది వరకులా నేను మండిపడడం లేదు. కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను. దూరంగా బ్రహ్మి సునీత కోసం ఈ మధ్యనే ప్రత్యేకంగా వేయించిన టెన్నిస్ కోర్టులో బ్రహ్మి సునీత నిలబడి ఉన్నారు. సునీత తన ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేస్తుంది. అతను నవ్వుతూ ఏదో అంటున్నాడు. వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు. నేను వెనక్కి తగ్గినట్లు ఇవతలకు వచ్చేశాను. ఆ నవ్వులే నా గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎండతాపం తెలియని కిలకిలలు అవి. నేను ఎలా నవ్వేదాన్ని, అసలు నవ్వటమే మర్చిపోయినట్లుగా బ్రతుకుతున్నాను. మాస్టారు అరిచింది సునీత, కాదు బ్రహ్మి అన్నాడతను. సునీత నవ్వులు ఆ పరిసరాల్లో చిరుగంటల్లా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇదివరకలా నేను మండిపడటం లేదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు కావాల్సిన వాళ్ళు, నేను పరాయిదాన్ని. ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ఇంకా 2 సంవత్సరాల గడువు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు అనసూయమ్మ గారి పేరిట నేను చేయాల్సిన పనులు పూర్తి అయిపోతాయి. మళ్ళా ఎక్కడో కొత్త జీవితం ప్రారంభం. నిరంతరం మార్పు చెందటమే ఈ జీవన రాగం స్వభావం కాబోలు. ఎందుకు, నాకు 200 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినంత విసుగ్గా అనిపిస్తోంది జీవితం. నాది అనే జీవితం కోసం నేను ఎంతో ఆరాటపడ్డాను, అది నాకు లభించలేదు. నేను అడగనివి కోరుకునేవి ఎన్నో దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎవరికి కావాలట? మనసుకు ఆనంద దీపం ప్రసాదించినవి పండ్లు. శాంతి తీరం చేర్చలేని ప్రయాణాలు. ఈ జీవితం నాది అనిపించలేని అసందర్భపు మజిలీలు. అసలు చాలామందికి జీవితం ఇలాగే ఇష్టం ఉన్నా లేకపోయినా సైబీరియాలో ఖదీ జీవితంలో సాగిపోతూ ఉంటుంది కాబోలు. ఆ మర్నాడు ఆదివారం సెలవు రోజు కావడం వల్ల సునీత ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వేళ నేను అకౌంట్స్ పుస్తకాలు మోసుకుంటూ సునీత గదిలోకి వచ్చి మంచం మీద పెట్టి నొప్పి పెట్టిన చేతులు చూస్తూ అబ్బా అన్నాను. సునీత మంచం మీద బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటోంది. ఇదిగో ఇది విను, అకౌంట్ పుస్తకం తెరుస్తూ అన్నాను. అబ్బా ఇప్పుడు నన్ను బోరు కొట్టి చంపకు,
అంది విసుక్కుంటూ. బోరా, నీ డబ్బు గురించి నువ్వు తెలుసుకోవడం బోరా అన్నాను కోపంగా. సునీత మాట్లాడకుండా చదువుకుంటూనే ఉంది. ఈ ప్రపంచంలో డబ్బులు లేక ఎంతమంది చస్తున్నారో తెలుసా అన్నాను. తెలుసు, డబ్బున్న వాళ్ళు కూడా లెక్కలు రాసుకోలేక చస్తున్నారు. ఇది విను, సుబ్బయ్య గారు జమ చేసింది 482 రూపాయల 20 పైసలు. సునీత వెంటనే చెవులు రెండు చేతులతో గట్టిగా మూసుకుంది. వద్దు, నన్ను నరకం పెట్టుకో, నాకు ఒళ్ళు వండిపోయింది. నేను సునీతకు అర్థమయ్యేటట్టు వివరంగా రాత్రులు కూడా మేలుకుని వివరంగా లెక్కలు రాసి తెచ్చాను. తనేమో వినను అంటోంది. రేపు పెళ్ళి అయితే చేసుకున్నవాడు మోసం చేస్తే ఏం చేస్తావు అన్నాను కోపంగా. మోసం చేయనీయను అంది గట్టిగా. ఏమిటా గ్యారంటీ నీకు? నేను ఆ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతాను. ఎలాగమ్మా? కాస్త చెప్పు, వింటాను. డబ్బు విలువ బాగా తెలిసి డబ్బు మీద ప్రేమగలవాడినన్నా చేసుకుంటాను, లేక అసలు డబ్బు సంగతి తెలియని వాడిని చేసుకుని నీలాంటి తెలివిగలవాడిని అకౌంటెంట్గా వేసుకుంటా. అయినా నువ్వు ఉండగా నాకు ఆ ఇబ్బంది ఎందుకు వస్తుందిలే ధీమాగా అంది. నేను ఎప్పుడు ఉంటానా ఏమిటి? నీ చదువు అయిపోగానే వెళ్ళిపోతాను. సునీత ఇటు తిరిగి చూసింది. ఎక్కడికమ్మా అంది. ఎక్కడికో అక్కడికి, అడవుల్లోకి వెళ్ళిపోతాను. నేను వస్తాను, అక్కడ చిన్న ఇల్లు కట్టుకుని ఈ అకౌంట్స్ పుస్తకాలు తెస్తాను. నీకు తోచకపోతే ఇవి పనికి వస్తాయి. సునీత ప్లీజ్ కాస్త సీరియస్గా మాట్లాడతావా అన్నాను. సుకుమారి ప్లీజ్ కాస్త నీ సీరియస్నెస్ తగ్గిస్తావా? నేను చదువుకుంటున్నాను. ఏమిటా పుస్తకం? స్త్రీలు వివాహ సమస్యలు. అదేమిటి, ఆ పుస్తకం ఎందుకు చదువుతున్నావు అన్నాను ఆరాగా. ఎందుకు చదవకూడదు? నేను నిన్ననే స్త్రీలు సెక్స్ సమస్యలు చదవటం పూర్తి చేశాను. పెళ్ళి గాని నీకు వీటితో పని ఏమిటి? పెళ్ళి అయిన వాళ్ళు చదవాలి కానీ. అదుగో అదే తప్పు అంటాను. అసలు నన్ను అడిగితే పెళ్ళి గాని వాళ్ళే చదవాలి అంటాను. ఎందుకట? పెళ్ళి అయిన తర్వాత సమస్యలు ఎలా ఉంటాయో అర్థమవుతాయి. అర్థమయ్యి ఏం చేస్తావు? ఆ సమస్యలు రాకుండా జాగ్రత్త పడతాను. ఓస్, నేను తల విదిల్చాను. ఈ పుస్తకాల్లో రాసేవి అబద్ధాలే అని ఎవరన్నారు? నేనే. ఎందుకంటున్నావలా? ఎందుక, మొన్న నేను ఒక పుస్తకం చదివాను. అందులో పెళ్ళి అయ్యి భర్త వదిలేసిన అమ్మాయిని ఒకతను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారట. అది ఎంత అబద్ధం? ఎందుకు అబద్ధం అవుతుంది? అలా ఉన్నవారు లేరా? ఉండరని నా నమ్మకం. అదంతా ఒక అభూత కల్పన. నేను నమ్మను, దృఢమైన కంఠంతో అన్నాను. నమ్మకు, నిన్ను నమ్మమని ఆ రచయిత ఏడ్చి గోల పెట్టలేదుగా. చూడు సుకుమారి, నువ్వు హిమాలయాలు చూసావా? సునీత తీక్షణంగా అడిగింది. చూడలేదు అన్నాను. అవునా? కానీ నువ్వు చూడనంత మాత్రాన అవి అక్కడ ఉన్నాయని ఎవరైనా పుస్తకంలో రాస్తే అది అబద్ధం కాదుగా. ఈ ప్రపంచంలో అన్ని రకాల మగవాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీని మోసం చేసేవారైతే, కొంతమంది స్త్రీని ప్రేమించేవారై ఉండవచ్చు. కొంతమందికి స్త్రీ ఆటబొమ్మ అయితే మరికొంతమందికి ఆరాధించే దేవత కావచ్చు. ఏమో నేను నమ్మలేనబ్బా. మంచి తల్లి, నమ్మకు, నమ్మనమని నేను అడగడం లేదు. గుడారం వేసి సత్యాగ్రహం చేయటం లేదు. అసలు ఈ ఆడపిల్లలకి పెళ్ళి అనేది ఎందుకు చేస్తారో ఏమిటో నన్ను అడుగు, సమాధానం చెప్తాను. ఆడదానికి పెత్తనం చలాయించడం ఇష్టం. మొగుడు పిల్లల మీద పెత్తనం చలాయించడానికి సంఘం ఒక అవకాశం ఇస్తుందన్నమాట. నువ్వు ఎప్పుడు ఇంతే, నీకు ఆడవాళ్ళంటే జాలు లేదు. ఎంతసేపు వాళ్ళ వైపు మాట్లాడతావు. ఆ మగవాళ్ళు చూడు, ఆడవాళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నారో. ఇంకా బాగా పెట్టాలి. మొద్దులా ఉండి ఎవరు పడమన్నారట? నీ సంగతి చూడు. మీ అత్తగారు ఆడపడుచు నిన్ను చాలా నానా బాధలు పెట్టారని చూశారు. కానీ పెట్టగలిగారా? నువ్వు పడ్డావా? చివరికి వాళ్ళే బాధల పాలు అయ్యారు. అదిగో అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? శూన్యంలోకి చూస్తూ అన్నాను. ఆగాగు, మొదలు పెట్టుకు భారతం. సునీత చేతులు జోడించింది. నువ్వు అన్ని 100,00,000 సార్లు చెప్పావంటే ఆ బాధలు వాళ్ళ చేతుల్లో పడింది నువ్వు కాదు నేనే అనిపిస్తుంది నాకు. నాకు ఒళ్ళు మండింది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర మన ఇద్దరం చాలా మోసపోయాం అంటూ మొదలుపెట్టాను. మధ్యలోనే కట్ చేసింది. అదిగో అదే వద్దన్నాను. మనం మోసపోయాం, అది మన తప్పు. కానీ ఆ బాధతో మనసంతా అనుమానం పెంచేసుకుని ప్రతి వాళ్ళను వెదవలాగా చూడటం ఇంకో పెద్ద తప్పు. జాగ్రత్తగా ఉండాలి. అంతవరకే అందరినీ అనుమానపడకూడదు. నన్ను అడిగితే ఆడపిల్లకు మగపిల్లాడికి పెళ్ళికి ముందే ఇలాంటి 1-2 మొట్టికాయలు తగిలితే జీవితాంతం ఇక జాగ్రత్తగా ఉంటారంటాను. పెళ్ళిని గురించి ఆలోచిస్తున్నావు సునీత అడిగాను. నాకు చాలా రోజుల నుంచి సునీత మనసు తెలుసుకోవాలని ఎంతగానో ఉంది. ఈ మాట వినగానే సునీత చుర్రుమంది. అదిగో అదే, అసలు ఆడపిల్ల కష్టాలన్నిటికీ మూల కారణం ఇదే. కాస్త వయసు రాగానే అందరూ పెళ్ళో పెళ్ళో అంటూ ఊదరగొట్టేస్తారు. చివరికి ఈ పిచ్చి ముద్దుకి తనకంటే, తన చదువు కంటే, తన తెలివితేటల కంటే ఈ పెళ్ళే ఒక పెద్ద భాగ్యం అనుకుని ఎదురు చూస్తుంది. ఇలా ఆడపిల్లను మన వాళ్ళు వయసు వచ్చి రాకముందే కష్టాల కాలవలేక తోసేస్తారు. తీరా అందులో మునిగిన తర్వాత ఏముంది? ఈతరాని వాళ్ళు ఉక్కిరి బిక్కిరైనట్టు మునగటం, తేలటం, చుట్టూ ఉన్న అందరూ శోధ్యం చూడటం.
సుకుమారి, మీ బామ్మ వాళ్ళు ఎలాగేగా ఈ మనసులో పెళ్లి పెళ్ళి అంటూ ఉబలాటం నేర్పింది. పెళ్లి చేసుకునే ముందు నీకు అసలు దాని సంగతి ఏమిటో తెలుసా? తాటాకు బొమ్మలా పెళ్లి కూతురువయ్యావు, చెక్క బొమ్మలా అత్తారింటికి వెళ్ళావు. వాళ్ళు నిన్ను నానాబాధలు పెట్టారు. ఎందుకు పెట్టరు? వాళ్ళకు నువ్వు చేతుల్లో ఒక బొమ్మని. అయ్యో, ఆ బ్రహ్మీ మాస్టర్ ప్రాణానికి తెగించి అడ్డుపడి పోలీస్ రిపోర్ట్ ఇవ్వబట్టి బ్రతికి బయటపడ్డావు. ఇంకా చిలకలా కూర్చుని నాతో కబుర్లు చెబుతున్నావు. లేకపోతే ఈ పాటికి మీ అత్తారు నీకు రెండు తద్దినాలు పెట్టేసి ఉండేవారు కదా. నేను అవును అన్నట్టు తల ఊపాను. చాలాసార్లు నేను సునీత కంటే తెలివిగలదాన్ని అనుకుంటాను, కానీ ఒక్కోసారి సునీతకు తెలిసిన దాంట్లో నాకు 1000 వంతు కూడా అర్థం కాదనిపిస్తుంది. ఇంత నీకు ఎలా తెలుసు అంటే పుస్తకాలు చూపిస్తూ, పుస్తకాలు పుస్తకాలు, ప్రతి వాళ్లకు పాఠం నేర్పే గురువులు ఇవి అంటుంది. అలాంటప్పుడు మాత్రం చదువుని ఇంత నిర్లక్ష్యం చేసినందుకు నా మీద నాకే కోపం వస్తుంది. సునీత మళ్ళా పుస్తక పఠనంలో పడిపోయింది. నేను అకౌంట్స్ రాస్తున్నాను. నా గుండెల్లో ఏదో తెలియని అశాంతి. నాకు వీళ్ళు అనుకున్నంత తెలివితేటలు లేనందుకు చాలా బాధగా ఉంది. జీవితంలో ఎంతో విలువగా, ఎంతో ముఖ్యంగా జరగాల్సిన సంఘటన నా ప్రమేయం లేకుండా బామ్మకి ఒక వేడుకలా జరిగిపోయింది. నా గుండెల్లో ఏదో అత్యంత విలువైనది చేజార్చుకున్నానని గ్రహింపు కలిగిన అశాంతి. పెళ్ళి అయిపోయింది నాకు. ఇప్పుడు తెలుస్తోంది దాని విలువ, అర్థం. ఆ అనుభవం నేను మళ్ళీ పొందలేను కదా. ఈసారి కనుక మళ్ళీ ఒకసారి దేవతలు నన్ను ఆశీర్వదించి ఒక్కసారి పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది కదా. నాకు తెలుసు, నా ఈ ఆలోచన నా చుట్టూరా ఉన్న ఎంతమంది ఆడపిల్లల గుండెల్లో ప్రతిధ్వనం కదా. మన సంఘంలోనే ఒక అసంభవాన్ని సంభవం కావాలని ఆశిస్తున్నాను. మరి మాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేయమని రకరకాల అప్లికేషన్లు పెట్టుకుంటారు. సంవత్సరం మొత్తం మీద మేము ఎంత ఖర్చు చేయగలమో మా దగ్గర డబ్బు చూసి ఆ మేరకే మేము అప్లికేషన్ సెలెక్ట్ చేస్తాం. 100,000 వచ్చే అప్లికేషన్లు చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఈ ప్రపంచంలో ఇన్ని రకాల బాధల చేత మనుషులు పీడింపబడుతున్నారా? ఇన్ని గుండెల ఆవేదనలు ఇవి. ఈ మహాసముద్రంలో ఒక బొట్టులో 1000 వంతు కూడా మేము సాయం చేయలేం కదా. మాకున్న నిధులు వీటితో పోల్చి చూస్తే చాలా స్వల్పం. నేను వాటిని శ్రద్ధగా చదివి ఒకవేళ వారు కోరే సాయం మా వల్ల కాకపోయినా మిగతా అడ్రస్లు ఇస్తూ వారిని సంప్రదించమని వ్రాసేదాన్ని. ఒక్కోసారి అలా నేను రాసిన అడ్రస్కి వెళ్ళి సాయం పొంది జీవితంలో కుదుట పడిన వారు నాకు ఉత్తరాల ద్వారానో గ్రీటింగ్ పంపిస్తూనో చిరుకానులకు అందజేయాలని తపిస్తూనో ఫోటో పంపమని అర్థిస్తూనో కృతజ్ఞతలు తెలియజేసుకోవటానికి ప్రయత్నించేవారు. సునీత ఈ గ్రీటింగ్స్ కార్డ్స్ ఉత్తరాలు చూస్తూ, బాప్రే నువ్వు చాలా పాపులర్ అయ్యావు సుమా అనేది. భాగ్యమ్మ గారు లాంటి వాళ్ళు ఇష్టం లేకపోయినా మీటింగ్స్లో తప్పనిసరిగా నా కార్యక్రమాల ఫలితాలను ప్రశంసిస్తూ, సుకుమారి చాలా తెలివిగలది, సమర్థురాలు అనేవారు. చూడు చూడరా, చివరికి నీ శత్రువులు కూడా తెల్లజెండా ఎత్తేసి నిన్ను మెచ్చుకుంటున్నారు అనేది సునీత. నేను మనసులో అనుకునేదాన్ని, వద్దు వద్దు, నాకు ఈ కితాబులు అవసరం లేదు, ఈ కీర్తి కిరీటాలు అక్కర్లేదు, నాకు నాది అంటూ ఒక జీవితం కావాలి. అది మామూలు జీవితం కాదు, నాకు ప్రేమపూరితమైన ఒక సంపూర్ణ జీవితం కావాలి. ఇది నేను పొందలేని ఆడు నా జీవితం బయట వెలుగు ఇంట్లో చీకటి సామెత అవుతుంది. నా చుట్టూ ఉన్న చాలామంది మనుషులను స్త్రీ పురుష వివక్షత లేకుండా చూస్తున్నాను. వారి వ్యక్తిగత జీవితాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అయినా భగవంతుడికి 1000 చేతులు కూడా చాలవేమో. వారి నీళ్లు కలనీళ్ళు తొడవాలంటే నేను పరీక్షలకు చదవలేను, కానీ నా చుట్టూరా ఉన్న 100,000 ముఖాల్ని అత్యంత సులభంగా చదవగలను. ఇది నాకు క్రమంగా అభ్యాసంతో అలవడిన విద్యగా మారింది. వారి బాధల్లో నేను ఒక భాగంగా అంతర్లీనంగా కలిసిపోవటంలో నాకు నా వయసుకు మించిన పరిజ్ఞానం, ఆలోచన, వివక్షత అలవాటైపోయినాయి. నేను ఒక అప్లికేషన్ స్వీకరిస్తే అది తిరుగులేని నిర్ణయంగా అవుతోంది. క్రమంగా అనుసూయమ్మ గారి పేరు ఇంకా పాపులర్ అవుతుంది. సాయం పొందిన అందరూ ఆవిడ పేరెత్తి చేతులెత్తి దండం పెడుతున్నారు. నేను కోరుకునేది కూడా అదే. నా దగ్గరకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలిస్తుంటే ఒకటి నా దృష్టికి వచ్చింది. అది ఆదినారాయణరావు అనే ఆయన రాసుకున్న విన్నపం. ఆయనకు ఒకే ఒక కూతురట వరప్రసాదమూర్తి అనే ఆయనకు ఇచ్చి కట్న కానుకలతో పెళ్లి చేశారట. కానీ వారి అమ్మాయి పెళ్లి అయిన సంవత్సరం నిండకుండానే చచ్చిపోయిందంట. ఆత్మహత్య అని వాళ్ళు అంటున్నారు, కానీ హత్య చేశారని తమ అనుమానం అని రాశారు. వారి డబ్బు అంతా అయిపోయిందంట. తమకి దయగలిగితే ఇది ఎంక్వైరీ చేయించండి. ఇలా తమకి విన్నపం చేసుకోవడంలో నా తపన. వరప్రసాద్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇది అతనికి 3వ పెళ్లి. ఇంకో పిల్లని ఆహుతి కానియకూడదని నేను ఆ పిల్ల తల్లిదండ్రులకు ఉత్తరం రాసినా వారు వినటం లేదు. నేను వివరాలు చూశాను. ఈ వరప్రసాద్ ఎవరో కాదు, ఆ మహాతండ్రే.
నేను వెంటనే ఆ అప్లికేషన్ మీద అనుమతి మంజూరు చేయబడింది అని రాశాను. మర్నాడు నేను రాసుకుంటుంటే బ్రహ్మి ఆవేశంగా వచ్చాడు. అతని చేతిలో నేను మంజూరు చేసిన అప్లికేషన్ ఉంది. ఇప్పుడు మాకు అతనే లీగల్ అడ్వైజర్. వీళ్ళెవరో నీకు తెలుసా? తెలుసు. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇది ప్రారంభం చేస్తే నీ విషయం అంతా బయటకు వస్తుంది. తెలుసు. ఇప్పుడిప్పుడే నీ పేరు మీద కాస్త అపనిద్ర తగ్గి మంచి పేరు వస్తుంది. అది కాస్త పాడు చేయటం నా వల్ల కాదు. నా చేతులతో నేను ఆ పని చేయలేను. నువ్వు ఇంకెవరైనా లాయర్ని చూసుకో. టేబుల్ మీద నా ఎదురుగా అప్లికేషన్ పడేశాడు. మంచిది అన్నాను నేను నిర్లిప్తంగా. నువ్వు నిప్పుతో ఆటలాడుతున్నావు. నీ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావటం లేదన్నాడు ఆగ్రహంగా. అప్లికేషన్ తీసి ఫైల్లో భద్రపరుస్తూ శాంతంగా అన్నాను. నా ధైర్యం ఒక్కటే, సత్యంతో అసత్యాన్ని ఎదుర్కోవటం. పేరు ప్రతిష్టలంటే పడి చావకపోవటం. పేరు ప్రతిష్టల మీద నాకు వ్యామోహం లేదు. నీకు ఉంది, అందుకే నాకు తోడుగా రానని అంటున్నావు. ఓకే, ఎవరిష్టం వారిది, ఎవరి దోవల వాళ్ళవి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం నీకు అలవాటైపోయింది. అందరితోనూ అంత మంచిగా దేవతలా ఉంటావు, నా దగ్గర ఎందుకు ఇలా ఉంటావు? అందరూ నా దగ్గర ఓదార్పు పొంది సేదతీరి వెళ్తారు. నేను నీ దగ్గర ఓదార్పు పొందాలని అనుకుంటాను కాబట్టి. నువ్వు నాకు తోడుగా ఉన్నావని అనుకున్నాను, ఈరోజు తెలిసిపోయింది. ఓకే, ఏం పర్వాలేదు. నేను నీకోసమే ఈ మంచి పనులు చేయటం లేదుగా. నువ్వు కాదనగానే మానివేయటానికి, నేను చెప్పింది నీకు అర్థం కావలేం లేదు అన్నాడు అతను మరింత ఆగ్రహంగా. బాగా అర్థమైంది. లాయర్ వృత్తిలో నీకు కొత్తగా వచ్చిన పేరు ప్రతిష్టలు నన్ను వెనక్కి లాగుతున్నాయి. ఈ కేసు ఏదైనా చేపడితే నీ మీద ఏదైనా బురద పడుతుందేమో. సంఘం కొత్తగా నీకు బహుమతి ఇచ్చిన మర్యాదస్తుడు అనే డ్రెస్ మీద అది ఎక్కడ పడి పాడైపోతుందేమోనని అనుకుంటున్నావు. వద్దు, దాన్ని పదిలంగా కాపాడుకో. అతనితో మాట్లాడుతూనే నేను రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేశాను. హలో, లాయర్ సుబ్రహ్మణ్యం గారా అన్నాను. అవునమ్మా సుకుమారి, ఏమిటి విశేషం? ఈరోజు నా అదృష్టం, నాకు ఫోన్ చేశావు అన్నారాయన. సాయంత్రం మీ దగ్గరికి వస్తాను. ఎన్నింటికి రమ్మంటారు? కేసు ఒకటి ఉంది, మీరు టేకప్ చేయాలి. నేను వచ్చి ఇంతలో బ్రహ్మి ఆవేశంగా నా చేతిలో రిసీవర్ లాక్కుని వేలతోనికి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఏమిటి అమర్యాద, అవతల పెద్ద మనిషితో మాట్లాడుతుంటే అన్నాను చిరుకోపంగా. నాకు పిచ్చెక్కించి తమాషా చూడడం నీకు బాగా అలవాటు. ఇంతలో ఫోన్ మోగింది. నేను తీయబోతుంటే బ్రహ్మి తనే తీశాడు. సుబ్రహ్మణ్యం గారా, నేను బ్రహ్మిని అవసరం లేదు, నేను చూస్తున్నాను లిండి ఆ కేసు అని పెట్టేశాడు. ఏమిటి జబర్దస్తి, నీకు కావలసిన విధంగా నేనే చేసేటట్లు చేయడం, అలా రెచ్చగొట్టడం నీకు అలవాటేగా? ఎప్పుడు నువ్వు నా మాట విన్నావు గనక. అతను ఆ కాగితాలు తీసుకున్నాడు. ఏమిటి, ఎన్నడూ లేని మాస్టర్ అరుపులు వినిపిస్తున్నాయి. సునీత గబాలను తలుపు తోసుకుని వచ్చి చూస్తోంది. చదువుకుంటోంది కాబోలు, చేతిలో క్లాస్ పుస్తకం ఉంది. మాస్టారు, సుకుమారి ఏమైనా పోట్లాడుతుందా మీ మీద? నా సాయం ఏమైనా కావాలా? నీ కళ్ళజోడు సరిచేసుకుంటూ. వద్దు, ఆవిడ గారు బారు నుంచి నన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. అదేమిటి, రాత్రి రాసేశాడుగా నా ముఖాన. ఏమిటి మాస్టారు అంత కోపంగా ఉన్నారు? నన్ను అడిగింది. ఇది మా స్వస్విషయం, నువ్వు మధ్యలో రావద్దు అన్నాను. ఇది వినగానే సునీత కనుబొమ్మలు ఎగరేసింది. మాస్టారు, మీ స్టేట్మెంట్ కూడా అదేనా? బ్రహ్మి లేచాడు. సునీత వైపు వెళుతూ ఎంతో లాలనగా, ఏమీ లేదు, ఏదో మామూలు గొడవే. నువ్వు వెళ్ళి చదువుకో, పరీక్షలు దగ్గరకు వచ్చాయి. సారీ నేను డిస్టర్బ్ చేసినందుకు అన్నాడు బయటకు పంపిస్తూ. థ్యాంక్ యూ, పెద్ద మనిషి తరహా అంటే ఇది, అలా మర్యాదగా నచ్చ చెప్పాలి. సునీత వెళుతూ తల తిప్పి నా వైపు చూసి, కొంతమంది ఉంటారు వాళ్ళకి జన్మలో పెద్ద మనిషి తరహా రాదు అనేసి వెళ్ళిపోయింది. బ్రహ్మి తిరిగి వచ్చాడు. సునీత మీద అంత ప్రేమ ఉన్నవాడివి, వెంటనే ఎందుకు పెళ్లి చేసుకోవు అని నిలదీశాను. మాటి మాటికి నా పెళ్లి గురించి ఆరాట పడుతున్నట్టు మాట్లాడకపోతే నీ పెళ్లి గురించి నువ్వు ఆలోచిస్తే బాగుంటుందేమో. అతను ఇంతవరకు ఎప్పుడూ ఇంత నిర్మోహమాటంగా నన్ను అనలేదు. బహుశా సునీత నన్నని కసికాబోలు. నేను కోపం ఆపుకోలేక అక్కడ టేబుల్ మీద చేతి కందిన పేపర్ వేటి అతని మీదకు విసరడానికి తీయబోతున్నాను. వ్రాస్తున్న అతను తలెత్తకుండానే ఎడమ చేయి చాపి నా చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపేసి ఆ టేబుల్ వేటి పక్కకు పెట్టేశాడు. నా చెయ్యి అటు కదలిపోతుంటే దాన్ని గుప్పెటిలో బిగించి కదలకుండా చేశాడు. వదులు అన్నాను బిగ్గరగా. నా కోపం అతని మీద ఏం పని చేయలేదు. నా చెయ్యి అతను వదలలేదు. నేను లేచి టేబుల్ చుట్టూ తిరిగి వచ్చి అతను దూరంగా తోసిన టేబుల్ వెయిట్ తీసుకోబోతుంటే దాన్ని అందుకోనియకుండా నన్ను ఇవతలకిలాగాడు. నేను వచ్చి అతని మీద పడ్డాను. నన్ను నేను నిలుపుకోవటంలో చెయ్యి అతని తల మీద ఆనింది. వెంటనే నా చేతికి అతని క్రాప్ దొరికింది. గట్టిగా పట్టుకున్నాను. నేనంటే నీకు కూడా చులకనగా ఉంది కదూ, నా పెళ్లి గురించి నువ్వు జోక్ చేస్తున్నావా? నేను జోక్ చేయటం లేదు, సీరియస్గా అన్నాను. నేను రెండు చేతులతో అతను జుట్టు పట్టుకున్నాను. అక్కడ దగ్గరలో గోడ లేదు, లేకపోతే వేసి కొట్టేసేదాన్ని. కానీ అతను మాత్రం రాయటం ఆపేసి నా గుండెలకు తలానించి కళ్ళు మూసుకున్నాడు. నన్ను చంపేస్తావా? చంపేయి, నీ ఇష్టం. ఈ బాధ కంటే అదే నయం. అతను హఠాత్తుగా నా నడుం చుట్టూ చేతులు వేసేశాడు. బాధ? నీకేం బాధ నిన్ను ఇలా చూడటం? నాకే, నేను హాయిగా ఉన్నాను.
నువ్వు లోకాన్ని నమ్మించగలవు, నిన్ను కూడా నమ్మించుకోగలవు, నన్ను మోసం చేయలేవు, ఎందుకంటే నువ్వు నీకంటే నాకే బాగా తెలుసు కాబట్టి. ఇంతలో తలుపు చప్పుడైంది. నేను తిరిగి చూశాను. సునీత మాస్టారు అంటూ గదిలోకి వచ్చిందల్లా. అలా ఉన్న మా ఇద్దరిని చూసి ఓ సారీ అంటూ కళ్ళ మీద చేయి ఉంచుకుంది. కళ్ళు తెరవమంటారా అంది. నేను చప్పున బ్రహ్మీని వదిలేసి వెళ్ళి దూరంగా నిలబడ్డాను. అతను మునివేళ్లతో క్రాప్ను సరిచేసుకుంటూ తెరవచ్చు అన్నాడు. సునీత కళ్ళు తెరిచింది. మాస్టారు అర్జెంటుగా ఇలా రండి, మీతో నేను ఒక విషయం తేల్చుకోవాలి అంది బయటికి వెళ్ళి నిలబడుతూ. బ్రహ్మీ కాగితాలు సర్ది పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. నేను ఒకదాన్ని అక్కడ నిలబడిపోయాను. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినట్టు కారు శబ్దమైంది. ఎంత పని జరిగింది. సునీత మనసును నేను బాధ పెట్టానిచ్చి వెధవావేశం. నేను బ్రహ్మి ఇది వరగలానుకుంటాను, సునీతకి కాబోయే భర్త అని మర్చిపోతున్నాను. నేను ఆ క్షణంలో మిగతా నా బాధ్యతలన్నీ మర్చిపోయి దిగాలుగా కూర్చున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను నిర్వర్తించవలసిన అన్ని బాధ్యతల్లోకి సునీత పెద్ద బాధ్యత. అది విస్మరించిన నేను మిగతావి నిర్వర్తించి ఏం ప్రయోజనం లేదు. ఆ రాత్రి నేనే సునీత మంచం దగ్గరికి వచ్చాను. సునీత సీరియస్గా చదువుకుంటోంది. సునీత, నా మీద కోపంగా ఉందా? ఇంకెప్పుడు ఇలాంటివి జరగనీయను అని హామీ ఇస్తున్నా. నీ హామీలు ఎవరికి అక్కర్లేదు. బాధ పెట్టాల్సినంతా పెట్టి ఇప్పుడు ఎలా అంటున్నావు? సారీ అన్నానుగా, నేను క్షమించనగాక క్షమించను. నీతో మాట్లాడాలి అనిపించడం లేదు. నేను వచ్చేశాను, నాకే తోచలేదు. సునీతకి అంత బాధ కలిగించిన తర్వాత నేను ఇక్కడ ఉండటం సబబేనా? నేను వెళ్ళి పెట్టి సర్దుకోసాగాను. ఎక్కడికి ప్రయాణం? సునీత వెనకగా ఎప్పుడు వచ్చిందో అడిగింది. ఎక్కడికో అక్కడికి. 2 ఏళ్ల తర్వాత ఎలాగూ రావాల్సిన ప్రయాణం. ఇప్పుడే వచ్చింది. అదేమిటి, నీ పెళ్ళి అయిన తర్వాత వెళ్దామని అనుకున్నాను. నా పెళ్ళి 2 ఏళ్ల వరకు జరగదని అనుకుంటున్నావా? అవునన్నట్టు తలుపాను. యూ ఫూల్, నేను 1-2 నెలల్లో పెళ్లి చేసుకుంటున్నాను. నేను మాస్టారు ఇందాకే మాట్లాడేసుకున్నాం. నేను సునీత వైపు తిరిగాను. ఆశ్చర్యం, ఆశాభంగం దాచుకోవాలన్నా దాగటం లేదు నా ముఖంలో. మాస్టర్ ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు? అసలు నా నోటి నుంచి ఎప్పుడు ఈ మాట వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తనే ప్రపోజ్ చేద్దామని అనుకున్నారట. నా మనసేమిటో తెలియక భయపడి ఊరుకున్నారట. కంగ్రాచులేషన్స్ అన్నాను. ఏమిటి అంత దూరం నుంచి చెప్తావు? ఎవరో పెద్ద శత్రువులాగా. నువ్వు నా స్నేహితురాలవైతే దగ్గరకు వచ్చి అభినందించేదానివి. నాకు తెలుసు నీకు నా మీద చాలా ఈర్ష్య. నా కళ్ళల్లోకి చివ్వును నీళ్లు వచ్చేసినాయి. దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుని అలా అనుకున్నాను. ఏమిటి అనవద్దు, నేను త్వరగా పెళ్లి చేసుకుంటానన్నా? చీ, అది కాదు. మరేమిటి, నువ్వంటే నాకు ఈర్ష్య అని. నీ ప్రవర్తన అలా ఉంది, నేనేం చేయను. సునీత వెళ్ళి మంచం మీద కూర్చుంటుంది. 2 నెలలోగా ఎలాగో అలా ఉండి వెళ్ళు, తర్వాత నీ ఇష్టం. నువ్వు వెళ్ళిపోతే నా పెళ్ళి ఇష్టం లేక ఈర్ష్యపడి వెళ్ళిందని అనుకుంటాను. నేను కళ్ళనీళ్లు తుడుచుకునే నవ్వాను. పెట్టెలో పెట్టిన చీరలు తీసి హ్యాంగర్లకు తగిలించసాగాను. నువ్వుంటే నాకేమాత్రం ఈర్ష్య లేదని నీకు తర్వాత తెలుస్తుంది అన్నాను. కాస్త ఆగిన తర్వాత అడిగాను, ఇంత త్వరగా ఎందుకు నిర్ణయానికి వచ్చావు అన్నాడు. అన్నాను, మధ్యాహ్నం నీ చేతుల్లో మాస్టర్ క్రాప్ చూసిన తర్వాత పుస్తకం చూస్తూ అంది. నేను గతుక్కుమన్నాను. చీచీ, ఎంత పని జరిగింది. 1 నిమిషమే బాధ అనిపించింది, ఆ తర్వాత నాకు సంతోషమే కలిగింది. మరి పెళ్లి చేసుకుంటే నీకు డబ్బు రాదుగా. డబ్బు ఎవరికి కావాలట? 100 రెట్లు విలువైన వ్యక్తి దొరికినప్పుడు ఐఎమ్ లక్కీ, ఐ వాంట్ టు కిస్ మై లక్ అరచేయి ముద్దు పెట్టుకుంటూ అంది. లైట్ తీసేసి పడుకుంది. సునీత త్వరగా నిద్రపోయింది. కానీ నా కళ్ళు అసలు నిద్ర అనేది ప్రపంచంలో ఎలా ఉంటుందో ఎరగనట్టుగా ఉన్నాయి. చేతిలో కోతి బొమ్మని టిక్ టిక్ మనిపిస్తూ పడుకున్నాను. బ్రహ్మి ఎంత సరైన బహుమతి ఇచ్చాను నాకు. ప్రతి మనిషి ఈ కోతిలాగానే అదృష్టం అనే నిచ్చెని ఎక్కాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ అదృష్టం చేతిలో అసలు స్ప్రింగ్ ఉంటుంది. ఇలా నిచ్చెని ఎక్కించి దింపి బాధ పెట్టి తమాషా చూస్తూ ఉంటుంది కాబోలు. దీపావళి పండుగ వచ్చింది. అత్తయ్య నన్ను సునీతను భోజనానికి పిలిచింది. భోజనం టేబుల్ దగ్గర ఆవిడ సునీతను పక్కనే కూర్చోబెట్టుకుని కొసరకొసరు వడ్డిస్తూ తినిపించసాగింది. ఇంకా కొంచెం కూర వేసుకో. ఏమిటా అన్నం తినటం అంటూ బ్రహ్మి నాకు వడ్డించాడు. అత్తయ్య అతన్ని చొరచొరా చూడటం నేను గమనిస్తూనే ఉన్నాను. భోజనాలు అయినాయి. అత్తయ్య సునీతకు నాకు చీరలు పెట్టింది. 2 ఒకే రకంవి, ఒకే అంచు, ఒకే డిజైన్, కాస్త కూడా మార్పు లేదు. సునీతని అత్తయ్య కట్టుకోమని బలవంతం చేసింది. సుకుమారి కట్టుకుంటేనే నేను కట్టుకుంటాను. ఆవిడ గారి కళాకళలు ఇష్టం అయితే తనే కలుపుకుని అందరితో మాట్లాడుతుంది. లేకపోతే ముఖం మార్చుకుని కొంపలంటుకుపోయినట్లుగా నుంచుండింది. ఆ అమ్మాయికి చెప్పి అధికారం నాకేముందమ్మా, నీకంటే చెప్పగలను గాని అంది. నా కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా చివ్వులు నీళ్లు ఊబికి రాబోయినాయి. ఎంతో కష్టంతో నిగ్రహించుకుని దిగమింగేశాను. నన్ను గుండెల్లో పెట్టుకోవలసిన అత్తయ్య ఎలా సూటిపోటుగా అంటుందో. అననీ పాపం, ఆవిడ తప్పేముంది. మా బామ్మ ఆమెను చాలా బాధ పెట్టింది. దానికి ఫలితం నేను అనుభవిస్తున్నాను. బహుశా నేను కూడా ఆమెను ఇంకా ఇప్పుడే వాళ్ళకి ఎదురుగా ఉండి
పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ బాధ పెడుతున్నానేమో, ఇక్కడే ఉండి ఏం చేయను. నాకు వెళ్ళిపోవాలని ఉంది. సునీత పెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఆవిడికి నాకు ఈ బాధ తప్పదు మరి. బ్రహ్మీని పండగ పూట ఎవరో కలవటానికి వచ్చారు. వారంతా డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు. నమస్కారాలు, ప్రతి నమస్కారాలు, నవ్వులు, జోక్స్తో ఇల్లంతా మారుమోగుతోంది. అత్తయ్య, సునీత ఎక్కడమ్మా నువ్వు ఒక్క నిమిషం ఇలారా అంటూ కేక పెట్టింది. వెలుగుతున్న ప్రమిదలను అక్కడ గదిపక్క కిటికీ దగ్గర అమరుస్తున్న సునీత వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూమ్ నుంచి నవ్వుల జల్లులు వినిపిస్తున్నాయి. నేను ఒంటరిగా అక్కడ గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను. కొద్దిసేపు అయిన తర్వాత బ్రహ్మీ లోపలికి వచ్చాడు. ఇక్కడ నిలబడ్డావేమిటి ఒంటరిగా, అందరూ అక్కడ ఉంటే అన్నాను. నేను తల తిప్పి అతని వైపు చూశాను. బ్రహ్మీ ముఖం కలకల్లాడుతూ ఆనందంగా ఉంది.